హలో ఫ్రెండ్స్, హోమోసేపియన్స్ అనే జాతి ఈ భూమిపై 3 లక్షల సంవత్సరాల క్రితం నివసించిన అత్యంత పురాతనమైన మానవ జాతి. ప్రస్తుతం ఈ భూమిపై ఉన్న ప్రతి మనిషి ఈ జాతికి చెందినవారే. అయితే ఇక్కడ అందరి మెదడులో మెదిలే ప్రశ్న ఏంటంటే, మనమందరం ఈ హోమోసేపియన్స్ జాతికి చెందినవారమైతే ఒక చైనీస్ వ్యక్తి ఒక ఇండియన్ వ్యక్తి కన్నా డిఫరెంట్గా ఎందుకు కనిపిస్తాడు? ఒక ఇండియన్ మరియు చైనీస్ వ్యక్తుల మధ్య ఉన్న డిఫరెన్సెస్ వల్ల వాళ్ళని మీరు ఈజీగా గుర్తుపట్టవచ్చు. అదేవిధంగా ఒక ఆఫ్రికన్ మరియు యూరోపియన్ని కూడా వారిని చూసి ఈజీగా గుర్తుపట్టవచ్చు. అయితే ఫైనల్గా ఒకే జాతికి చెందిన వీరందరూ ఎందుకు వేరువేరుగా కనిపిస్తున్నారు? ఇండియన్స్ ట్యాన్ స్కిన్కి కారణం ఏంటి? అలాగే చైనీస్ యొక్క చిన్న కళ్ళు మరియు యూరోపియన్స్ తెల్లటి చర్మం మరియు అందమైన జుట్టుకి గల కారణాలేంటి? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. మరియు ఈ వీడియో పూర్తయ్యేలోపు మానవ ఇతిహాసానికి సంబంధించిన ఎన్నో మీకు తెలియని విషయాలు కూడా ఈరోజు తెలుసుకుంటారు. అలాగే వీడియో చూశాక మీరు కూడా మీ ఫ్రెండ్స్ని ఈ క్వశ్చన్ అడిగి వారు ఆన్సర్ చెప్పగలరో లేదో వారి రియాక్షన్ని చూడండి. మరి ఎప్పటిలాగే టాపిక్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఈ కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కనున్న గంట సింబల్ను తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే ఫ్రెండ్స్, మానవ జాతి లేదా హోమోసేపియన్స్ యొక్క ఉనికి మొట్టమొదటిసారిగా ఆఫ్రికాలో కనిపించింది. 3 లక్షల సంవత్సరాల క్రితం ఈ వేడైన మరియు నేచురల్ రిచ్ పర్యావరణంలో మానవ జాతి ఆరంభమైంది. అంటే 3 లక్షల సంవత్సరాల క్రితం ఈ భూమిపై మనుషులందరూ దాదాపు ఒకేలాగా కనిపించేవారు. అది నేటి చైనీస్ వ్యక్తి అయినా లేక ఇండియన్ అయినా సరే అందరూ ఒకేలాగా ఉండేవారు. ఐసేజ్ సమయంలో కూడా వీరందరూ ఎటువంటి రేసిజం లేకుండా కలిసిమెలిసి సంతోషంగా ఉండేవారు. కానీ 130 సంవత్సరాల క్రితం ఐసేజ్లో ఒక మార్పు వచ్చింది. దాన్నే ఇంటర్గ్లేషియల్ ఇంటర్లూడ్ అంటారు. అంటే సాధారణ భాషలో చెప్పాలంటే ఐసేజ్లో వేడి పెరగటం మొదలైంది. దీంతో ఆఫ్రికా నుండి బయటకు వెళ్ళడానికి ఉపయోగపడే మంచుతో ఏర్పడిన దారులన్నీ కరిగిపోవటం మొదలైంది. దీంతో భారీ మొత్తంలో మనుషులు అక్కడి నుండి మైగ్రేట్ అయిపోవడం మొదలుపెట్టారు. అంటే ఆఫ్రికాని వదిలేసి వేరే ప్రాంతాల్లో బ్రతకడానికి వలస వెళ్లడం మొదలుపెట్టారు. అలా వారు మెల్లమెల్లగా లెబనెంటియన్ రీజియన్స్ అంటే నేటి మోడర్న్ ఇజ్రాయెల్, సిరియా, జార్డన్, టర్కీ లాంటి ప్రాంతాల్లో స్ప్రెడ్ అయిపోయారు. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతాల నుండి కొంతమంది మనుషులు యూరోప్ వైపు వెళితే మరికొందరు ఏషియా వైపు వెళ్ళిపోయారు. 40,000 సంవత్సరాల క్రితమే ఈ హోమోసేపియన్స్ ఇండియా మరియు చైనా వరకు పాకిపోయారు. ఇలా కొన్ని దశాబ్దాల పాటు కొత్త కొత్త వాతావరణాల్లో మరియు కొత్త కొత్త ప్లేసెస్లో నివసించడం వల్ల మనుషుల్లో మేజర్గా 4 కొత్త జాతులు పుట్టుకొచ్చాయి. ఆ రోజుల్లో యూరోప్కి వలస వెళ్లిన వారిని నేడు కాకేషియన్ అంటారు. అలాగే అప్పట్లో ఎక్కడికి వలస వెళ్లకుండా ఆఫ్రికాలోనే ఉండిపోయిన వాళ్ళని నీగ్రాయిడ్ రేస్కి చెందిన వారంటారు. అదేవిధంగా సౌత్ ఈస్ట్ ఏషియాకి వలస వెళ్లిన వారిని మ్యాంగ్లాయిడ్ రేస్ అని మరియు ఆస్ట్రేలియా, పాలినేషియా లాంటి సౌదర్న్ ఐలాండ్స్కి చెందిన స్థానికులని ఆస్ట్రేలాజాయిడ్ రేస్కి చెందిన వారు అని అంటారు. సో ఫ్రెండ్స్, మానవ ఇతిహాసం గురించి మనం చాలానే తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మొదట్లో చూడడానికి ఒకేలాగా ఉన్న ఈ జనం వలస వెళ్లిపోయాక చూడడానికి వేరువేరుగా ఎందుకు మారారు? వీరిలో ఈ విభిన్నత ఎక్కడ నుండి ఎందువలన వచ్చింది? ఈ ప్రశ్నకు జవాబు మనకు డార్విన్ బాయ్ తన థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ద్వారా చెబుతాడు. కానీ దానికన్నా ముందు అసలు మన ఇండియన్స్ ఎవరో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే రేషియల్ గా మనం యూరోపియన్స్ లాగా అయితే కనిపించాం, అలాగని చైనీస్ లాగా కూడా ఉన్నాం. సో మనం ఎవరం? నిజానికి ఇండియన్స్ 3 జాతుల యొక్క మిక్స్చర్, కాకేషియన్, ఆస్ట్రేలోజాయిడ్ మరియు మ్యాంగలాయిడ్. నార్త్ ఇండియాలో నివసించే వారి జీన్స్ లో కాకేషియన్ జీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆస్ట్రేలాయిడ్ మరియు మ్యాంగలాయిడ్ జీన్స్ వీరిలో చాలా తక్కువగా ఉంటాయి. అదేవిధంగా సౌత్ ఇండియాలో ఉండే వారిలో ఆస్ట్రేలోజాయిడ్ జీన్స్ ఎక్కువగా ఉంటాయి మరియు నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండే వారిలో మ్యాంగలాయిడ్ జీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఇండియాలో ఉండే జనంలో ఇంత విభిన్నత ఉంటుంది. కానీ చైనాలో అలా కాదు. చైనాలో మోస్ట్లీ అందరూ మంగోలియన్ రేస్కి చెందిన వారే. అందుకనే వీరందరూ దాదాపు ఒకేలాగా కనిపిస్తారు. కానీ చైనీస్ లాగా కనపడటానికి, ఇండియన్స్ ఇలా కనపడటానికి మరియు యూరోపియన్స్ తెల్లగా కనపడటానికి కారణం ఏంటి? సో ఇది తెలుసుకోవడానికి మనం కాలంలో మరొకసారి వెనక్కి వెళ్ళాలి. కానీ ఈసారి మనం సైబీరియాలోని మంచు ఎడారిలోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడే నిజానికి మ్యాంగలాయిడ్ రేస్ పుట్టింది. ఆఫ్రికా నుండి సైబీరియాలోని మంచు ఎడారికి మనుషులు వలస వచ్చినప్పుడు అక్కడ ప్రాణాలతో ఉండేందుకు ఆ వాతావరణ పరిస్థితులను భరిస్తూ అలవాటు పడాల్సి వచ్చింది. ఎవల్యూషన్ సిద్ధాంతాల ప్రకారం వారికి అక్కడ నేచురల్ సెలక్షన్ అవడం మొదలైంది. అంటే ఆ వాతావరణంలో వారు సర్వే అవడానికి కావాల్సిన విశేషతలన్నీ వారికి కాలానుగుణంగా మెల్లిమెల్లిగా వచ్చాయి. ఉదాహరణకు చైనీస్ యొక్క కళ్ళు చిన్నగా ఉంటాయి. దీనికి గల కారణం ఏంటంటే, 100 సంవత్సరాల క్రితం సైబీరియా ఎడారిలో
మంచు తుఫాన్లు వచ్చినప్పుడు ఈ చిన్న కళ్ళే వారిని కాపాడేవి. అంతేకాకుండా మంచు 90% లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో వారి కళ్ళను అల్ట్రావైలెట్ రేడియేషన్ నుండి కాపాడుకోవడానికి ఈ చిన్న కళ్ళే బాగా పనిచేస్తాయి. విపరీతమైన చలి కారణంగా బాడీ నుండి ఎక్కువ హీట్ బయటకు వెళ్ళిపోకూడదు, కాబట్టి వీరి ఫేషియల్ ఫీచర్స్ మెల్లగా ఫ్లాట్గా అవటం మొదలైంది. అలాగే మిగతా జాతుల వారితో పోలిస్తే వీరి ఫేస్లో కొవ్వు శాతం కూడా ఎక్కువ అవటం మొదలైంది. ఫ్లాట్గా ఉండే ఫేషియల్ ఫీచర్స్ మంచు ప్రాంతాల్లో దొరికే మాంసాన్ని నమలటానికి కూడా బాగా ఉపయోగపడతాయి. మరియు చైనీస్ కళ్ళ చుట్టూ ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్ చలి నుండి ప్యాడింగ్ ఇవ్వడానికి ఉంటుంది. అందుకనే ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఏరియాస్లో నివసించే ఎస్కిమోస్లో, నార్వే మరియు స్వీడన్లో నివసించే వారిలో కూడా మీకు ఈ ఫీచర్స్ కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఇక రెండో పక్క ఇండియన్స్ మోస్ట్లీ కాకేషియన్, అంటే చైనీస్ మరియు ఆఫ్రికన్స్తో పోలిస్తే మన ఫేషియల్ ఫీచర్స్ యూరోపియన్స్తో ఎక్కువగా కలుస్తాయి. అయితే ఇక్కడ మళ్ళీ మనల్ని వేధించే ప్రశ్న ఏంటంటే, యూరోపియన్స్ ఇండియన్స్ కన్నా అంత తెల్లగా ఎలా అయ్యారు? దీనికి జవాబు కూడా ఎవల్యూషన్. ఫ్రెండ్స్, ఆఫ్రికా నుండి హోమోసేపియన్స్ యూరోప్ వలస వెళ్ళినప్పుడు అక్కడ సెటిల్ అవుతున్న సమయంలో కొన్ని సంవత్సరాలకు ఒక భయంకరమైన జబ్బు అక్కడ జనాన్ని పీడించడం మొదలుపెట్టింది. ఆ జబ్బు పేరు రికెట్స్. రికెట్స్ కారణంగా చాలా మంది పిల్లలు ఇలా డిఫామ్ అయిపోతారు లేదా తక్కువ వయసులోనే చనిపోతారు. అక్కడ చాలా మందికి ఈ జబ్బు రావడం మొదలైంది. ఎందుకంటే వారి శరీరాలకు అక్కడ విటమిన్ డి ఎక్కడి నుండి కూడా లభించట్లేదు. ఈ విటమిన్ డి ఎముకల యొక్క అభివృద్ధికి తప్పనిసరి. ఆఫ్రికాలో ప్రకాశవంతమైన సూర్యుడు ఉండటం వల్ల ఆ సూర్యరశ్మి వల్ల వారికి విటమిన్ డి కావలసినంత దొరికేది. కానీ సూర్యుడు చాలా అరుదుగా కనిపించే యూరోప్ లాంటి ప్రాంతాల్లో ఈ విటమిన్ డి వారికి ఎక్కడి నుండి వస్తుంది? దీంతో కొంతమందిలో ఒక జెనెటిక్ మ్యూటేషన్ రావడం మొదలైంది. వారి చర్మంలో ఉండే మెలనిన్, అంటే మన చర్మానికి రంగునిచ్చే ఆ కెమికల్, మెల్లిగా తగ్గిపోవడం మొదలైంది. ఇలాంటి వాతావరణంలో, అంటే వేడి ఎక్కువగా లేని ప్రాంతాల్లో మెలనిన్ తక్కువ ఉండే వ్యక్తి చాలా ఈజీగా సర్వైవ్ అవ్వగలుగుతాడు. ఈ విశేషత చాలా త్వరగా అక్కడి వారిలో వ్యాపించింది. అలా కొన్ని తరాల్లోనే అక్కడి వారి చర్మం తెల్లగా మారింది. అదేవిధంగా ఆఫ్రికాలో ప్రకాశవంతమైన సన్లైట్లో సర్వైవ్ అయ్యేందుకు నేచురల్గానే వారి చర్మంలో మెలనిన్ కంటెంట్ ఎక్కువగా ఉండటం తప్పనిసరి. అందుకనే వాళ్ళు బాగా నల్లగా కనిపిస్తారు. మెలనిన్ అనేది 99% యూవీ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకుని మనకు స్కిన్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. ఫ్రెండ్స్, అందుకనే ఒక యూరోపియన్ని ఆఫ్రికా తీసుకొచ్చి ఎర్రటి ఎండలో నిలబెడితే వారి స్కిన్ త్వరగా కమిలిపోతుంది. దీనివల్ల స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి. అందుకనే నేడు యూరోప్ నుండి ఆస్ట్రేలియాకు మైగ్రేట్ అయిన చాలా మంది ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఎండకు తట్టుకోలేక చాలా మంది స్కిన్ క్యాన్సర్కు గురవుతున్నారు. అందుకనే ఈ ప్రపంచంలో స్కిన్ క్యాన్సర్ పేషెంట్స్ ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇండియాలో కూడా చాలా మంది స్కిన్ కలర్ బ్రౌన్ గా, కొందరిది చామణ ఛాయగా, కొందరిది ఫెయిర్ గా ఉంటుంది. కానీ యూరోపియన్స్ అంత తెల్లగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ కూడా సన్లైట్ స్ట్రాంగ్ గా ఉంటుంది మరియు మెలనిన్ మనల్ని ఆ సన్లైట్ నుండి కాపాడుతుంది. ఈ మెలనిన్నే మనకు బ్రౌన్ కలర్ ని ఇస్తుంది. ఫ్రెండ్స్, మన మనిషి జాతి అన్ని రకాల కఠినమైన వాతావరణాలను తట్టుకుని సర్వైవ్ అవుతూ వచ్చింది. కాబట్టి ఈ ఫ్యాక్ట్ ని మనమందరం తప్పక అప్రిషియేట్ చేయాలి. ఈరోజు మీరు ఎలా కనిపించినా దానికి మీరు ప్రౌడ్ గానే ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఆ ఫీచర్స్ వల్లే మీరు పాస్ట్ లో సర్వైవ్ అవ్వగలిగారు మరియు ఈ రోజు ప్రాణాలతో ఉన్నారు, ఈ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవేళ నేను తెల్లగా ఉంటే బాగుండును, నల్లగా ఉంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, ఇవన్నీ మీరు ఎప్పుడూ ఆలోచించవద్దు. మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని మీరు ప్రౌడ్ గా స్వాగతించండి మరియు జీవితంలో ముందుకు ఎలా వెళ్లాలో వాటిపై మీ ఫోకస్ ని ఉంచండి. మరియు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ మైండ్ లో ఉన్న ఎన్నో ప్రశ్నలకు జవాబిచ్చిందని నమ్ముతున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, వాట్సాప్ లో ఫేస్బుక్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.